అమృతతుల్య అనుభూతి. లోకంలోని అనుభూతులన్నింటిలోకి తలమానికమైంది ఆధ్యాత్మిక అనుభూతి. నిజానికదో అలౌకిక అనుభూతి. ఆనంద కాసారం, బ్రహ్మానంద మూలకం. మానవ జీవిత సార్థక్య రహస్యాన్ని తెలుసుకున్నవారు దాన్ని పొందేందుకు జీవితకాల సాధనకు కంకణం కట్టుకునే అమృతోపాసన మాన వ్రతం, ఉత్కృష్ట మనోరథం. ఆధ్యాత్మిక అనుభూతికి కారణం ఏమిటి? ఆధారం ఏమిటి? అసలు అందుకు ఏం కావాలి? ఒక గొప్ప క్షేత్ర దర్శనమా? తీవ్రమైన ధ్యానయోగమా? అత్యుత్తమమైన గురువు పర్యవేక్షణలో సాధనలా? అధిక కాల అనుష్ఠానమా? తపన, వ్రతాలు, నిష్టలు, ఉపవాసం లాంటి హఠయోగాలా? ఇన్ని, ఇవన్నీ అవును, కానీ కాకపోవచ్చు కూడా. ఎందుకంటే ప్రాపంచిక అంశాల్లో ఒక పని పక్వానికి రావడానికి, ఫలించడానికి కాల నియమం ఉంటుంది. కానీ పారమార్థికం అలా కాదు. సత్కర్మలు చేస్తూ ఫలితాన్ని భగవంతుడికి అర్పించి ఆయన ఇచ్చే ప్రసాదం కోసం వేచి ఉండటమే మనం చేయవలసిన, చేయగలిగిన పని. అయితే ఈ అనుభూతి ఏమిటి? అది పొందాలని ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగిన ప్రతి వారికి ఉంటుంది కదా. నిజానికి అదే కదా మనిషి పొందవలసినది. అయితే ఇందులో ఎందులో ఉంది ఆ అపురూప అనుభూతి? ఏ సత్కర్మలో ఉంది? ఏ గొప్ప సాధనలో ఉంది? దీనికి గొప్ప కర్మలు చేయవలసిన అవసరం లేదు. అది గొప్ప కర్మ చేసే సందర్భంలో కావచ్చు, లేదా ఆ కర్మ తాలూకు నిరామయ గాఢ నిశ్శబ్దంలో కావచ్చు, లేదా ఈ రెండూ కాని సాధారణ స్థితిలోనూ సంభవించవచ్చు. మనలోని భగవదన్ముత్తత, ప్రేమ, పరితాపం ఏ క్షణంలో, ఏ కణంలో, ఏ కోణంలో దాన్ని మనకు అందిస్తుందో తెలియదు. భగవంతుడి పట్ల భక్తి, అనురక్తి అధికమయ్యే కొలది ఆయన తాలూకు పరిమళాన్ని మనకు పంచేందుకు ప్రకృతిలో సర్వత్రా సర్వకాల సర్వావస్థల్లోనూ అవకాశం కాచుకునే ఉంటుంది. భక్తుడు ఆయన్ను పొందాలనే తీవ్ర పరితాపంతో తపించిపోతున్నప్పుడు పంచభూతాత్మకమైన ఈ ప్రపంచంలోని ఏ భూతమైనా ఆ అనుభూతిని ఇవ్వగలదు. ఒక చల్లని గాలితెర భగవత్ స్పర్శల అనుభూతిని ఇవ్వవచ్చు. అరచేతిలోని ఔపోసనా జనం భగవంతుణ్ణే లోపలికి సేవిస్తున్న అపూర్వానుభూతిని కలిగించవచ్చు. ఒక సాధారణ దీపంలో ఆ పరంజ్యోతి స్వరూపాన్ని దర్శించవచ్చు. రామకృష్ణ పరమహంస తన ధర్మపత్ని అయిన శారదాదేవిలో ఆ పరదేవతను కనుగొన్నారు. వారి చిన్నతనంలో ఒక దేవతను కొలిచే కార్యం మీద ఊరి స్త్రీలతో కలిసి పొలాల మధ్యలో వెళ్తుండగా ఆకాశంలోని పక్షుల బారును చూసి గొప్ప ఆధ్యాత్మిక పారవశ్యానికి లోనయ్యారు. రాధ నెమలిని చూసినా, నీది మేఘాన్ని చూసినా కృష్ణభావంతో మైమరచిపోయేది. త్యాగరాజు తన సంగీతంతో భగవదనుభూతి పొందారు. అన్నమయ్య వెంకటేశ్వరుని భక్తిపూర్వక కీర్తనల్లోనేగాక స్వామి శృంగార రసపోషణను ఆధ్యాత్మికానందంగా మలుచుకున్నారు. ఇందులో అసంబద్ధం ఏమీ లేదు. సర్వత్రా దైవాన్నే భావించేవారు, ఆశించేవారు ఎల్లెడలా దర్శించగలరు, స్పర్శించగలరు. అణువణువున భగవదనురక్తితో తపించేవారు ఒక యుగల గీతంలోనే స్వర సంచలనానికి కూడా ఆధ్యాత్మిక అనుభూతితో కళ్ళు అరమోడ్పులై పులకలు పోగలరు. లేగదూడను చూసి గోవు పొదుగు చేపినట్లు భగవంతుడి స్మరణ మాత్రం చేతనే ప్రకృతిలోని ప్రతి అణుస్పందనలోనూ, స్పర్శలోనూ, శబ్దంలోనూ, నిశ్శబ్దంలోనూ భగవంతుని అనుభూతి చెందగలడు భక్తుడు.